చేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదెవ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే శక్తి నీలో ఉన్నదిలే అబలన్నది సబలైనది ఆ చరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే సోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓరేపన్నది గెలిచేది నిన్నే సార్ చాలా కాలానికి ఫోన్ చేశారు. ఎలా ఉన్నారు? బెంగళూరులోనే కదా ఉండేది? లేదండి, మా అమ్మాయికి హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ దొరికింది. ఓహో, ఇవాళే మొదటి రోజు. దాన్ని కాలేజీకి తీసుకొచ్చా. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నా. అలాగా? ఆ, నిన్న మీ అన్నయ్య గారు కలిశారు. వాళ్ళ అబ్బాయికి మీ కాబోయే అల్లుడు గారు చెల్లెల్ని చేసుకుంటున్నారటగా. చాలా సంతోషం. మీ అల్లుణ్ణి ఇప్పుడే కాలేజీలో చూశా. వాళ్ళ ఇంట్లో ఎవరైనా కాలేజీలో చేర్పించారా? వారు సెల్లో కంటిన్యూగా మాట్లాడడం చూస్తుంటే నెల జీతంలో సగం జీతం ఫోన్ బిల్లు కట్టడానికే సరిపోయేటట్టుంది. వారిని పలకరిద్దామని చూస్తుంటే నిమిషం గాపీయడం లేదండి. ప్రియాన్సీతో మాట్లాడుతున్నాడేమో, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఆలోచిస్తున్నా. సరే, నేను తర్వాత మిమ్మల్ని కలుస్తాను. సరే. నా
నాతో బ్యాంకులో ఆడిటింగ్ అని చెప్పాడు, సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేదన్నాడు, కాలేజీ దగ్గర ఫోన్లో మాట్లాడుతూ నించున్నాడా, మరి నాకెందుకు అబద్ధం చెప్పినట్టు? ఏమైందిరా? అది డాడీ, ఇంకా బయలుదేరదామా? బయలుదేరదామా, రారా పదండి. ఈరోజు నా కొడుకు కాలేజీకి వెళ్తున్నాడు. వాడు బాగా చదివి మంచి అభివృద్ధిలోకి వచ్చేటట్టు దీవించు స్వామి. ననుమ, అక్కడ విచిత్రం జరుగుతుంది చూడవే. దెయ్యాలు దేవుళ్ళకి దండాలు పెట్టుకుంటున్నాయి. నువ్వు తప్పకుండా నీ మనవడి ముఖం చూడాలే. ఆ నుదుటి మీద బొట్టు పెట్టుకుని భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకుని ఎంత పోజ్ కొడుతున్నాడో చూడు. రాముడు మంచి బాలుడు అన్న టైప్ లో సూపర్ గెటపే. బుద్ధిమంతుడులా ఆ గెటపు అద్దరిపోతుంది నానుమ. వాడు నిజంగా బుద్ధి మార్చుకుని బుద్ధిగా చదువుకోవడానికే దండం పెట్టుకుంటే సంతోషమేనే. కాని ఏదో పేరుకి పై పైకి దొంగదండాలు పెట్టుకుంటున్నాడు అనుకుందాం. వాడి దొంగదండాలకి ఇదో సపోర్టు. సర్లే, వాళ్ళ సంగతి మనకెందుకు గాని. అవును, శ్రావణి గుడికెళ్ళొచ్చిందా? ఇంకా రాలేదన్నమ్మా. ఏంటి, ఇంకా రాలేదా? ఒరే మోహన్, మనం ఏం చదువుతున్నావు అన్నది ముఖ్యం కాదు నాన్నా, ఎలా చదువుతున్నావు అన్నదే ముఖ్యం. నువ్వు శ్రద్ధగా చదివి నిన్ను వేలెత్తి చూపించిన వాళ్ల నోళ్లు మూయించాలి. మూత మీద తన్నినట్టు నువ్వు గొప్పగా ఎదిగి నువ్వేమిటో నీ తెలివితేటలేంటో నిరూపించాలి. దేన్నో చూసి ఏదో వాతలు పెట్టుకున్న సామెతలాగుంది దీని తంతు. ఏమిటి, ఏదో డొంక తిరుగుడుగా మాట్లాడి వంకలు పెడుతున్నారా? వంకర్లు లేవు, టెంకర్లు లేవు. అయినా అలా మాట్లాడాల్సిన అవసరం నాకేంటే? అయిందానికి కాందానికి అనవసరంగా నోరు పారేసుకోకు. ఒక్కరోజు భాగవతానికి ఒంటికి జీడి మరకలు వేసుకునే రకం కాదే నేను. చూడు, నీతో గొడవ పెట్టుకునే తీరిక నాకు లేదు. అవతల నా మనవరాలు కాలేజీకి వెళ్ళాలి, తెలిసిందా? అంత తీరిక లేని దానివి తెప్పిపడు పాటలు అంటందేనికి? ఇప్పుడు ఎవరిని చూసి ఎవరు వాతలు పెట్టుకుంటున్నారని ఒక్కరోజు బాగోతాం ఒక్కరోజు బాగోతాం అని ఎవరిని చూసి అంటున్నావు? అంటే నీ మాటలకు అర్థమేమిటి? నన్ను నా కొడుకును చూసే కదా అంటున్నావు. అంటే నీ దృష్టిలో నా కొడుకు ఒక్కరోజు కాలేజీకి వెళ్లేవాళ్ళ కనిపిస్తున్నాడా? నీకు నువ్వు ఊహించుకుని మాట్లాడకు. నాకేమీ అలాంటి ఉద్దేశాలు లేవు. ఏరా, మీ అమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది, నేను అలా మాట్లాడానా? దాని మనసులో ఆలోచన ఉండి నా మీద నింద వేస్తోందిరా. తానెంతో జగమంతే అనుకునే రకం రాది. నేనేమీ నిన్ను ఒక్కరోజు కాలేజీకి వెళ్లేవాడివి అని అనలేదురా. అంతా తన మనసులో మాట బయట పెడుతుంది, నన్ను దానికి కారణం చూపిస్తుంది. అర్థం చేసుకో. చెప్పొచ్చు నీతులు. చూడరా, నువ్వు మొదటి రోజు కాలేజీకి వెళ్తుంటే ఎలాంటి మాటలు కుళ్ళు చచ్చిపోతుందో. ఊరుకమ్మా, అసలు ముసలు దాని మాటలు వినడమే తప్పు, దాని గురించి మనకెందుకు వదిలి. ఎదురొచ్చినట్టు ఈ పిల్ల పిసాచ్ ఎదురొచ్చింది. కాసేపు కూర్చో, మంచినీళ్ళు తీసుకొస్తాను, తాగెళ్దు గాని. అసలే మొదటి రోజు కాలేజీకి వెళ్తున్నా.
ఏమ్మ శ్రావణి, గుడికెళ్ళి రావడానికి ఇంతసేపు పట్టింది? అవతల కాలేజీకి వెళ్ళే టైం అవుతుంది కదా. ఇప్పటికే మీ నాన్న 4-5 సార్లు వెళ్ళిందా వెళ్ళిందా అని ఫోన్ చేశాడమ్మా. పాపం, వాడికి పన్నుండి రాలేకపోతున్నాడు. కానీ వాడి ప్రాణం అంతా నీ మీదే ఉందమ్మా. తెగ బాధపడిపోతున్నాడు. సరేరా, కాస్త తిని బయలుదేరదు గాని. నేను కాలేజీకి వెళ్ళను. ఏంటి, ఏమంటున్నావు? ఇదిగో ఇలాంటి టైంలో నువ్వు తమాషాలు చేయకు. వెళ్ళనంటావేంటి? రా, టైం అవుతుంది. వదలనమ్మా, నేను వెళ్ళలేదని అంటున్నాను. ఒరే మోహన్, ఎవరన్నది వాళ్ళకే తగులుతుందని ఊరికే అంటారా? పిచ్చోడ కిరీటం పెడితే సముద్రాలన్నీ పక్క దేశానికి అమ్ముతారని పిచ్చి కేకలేశాడట. ఎంతోటి దానికి ఎంతోటి మిడిసిపాటు ఎంతోటి మిడిసిపాటు మేడ తెగినట్టు ఎగిరారు. అయినా మనకెందుకులే, ఎవరి పాపాన వాళ్లే పోతారు. నువ్వు రారా. శ్రావణి, ఏంటిది? శ్రావణి, అమ్మా శ్రావణి, ఎందుకు కాలేజీకి వెళ్ళానంటున్నావు? వెళ్ళనన్నాను అంతే. ఎందుకు ఏంటి అని ప్రశ్నలు వేసి విసిగించుకో. ఏమేం దీపా, ఎందుకు ఇది కాలేజీకి వెళ్ళానంటుంది? దాన్ని అడుగుతావే, దానికేం తెలుసు అని చెప్తుంది? నాకు ఒంట్లో బాగాలేదు, సరేనా? అమ్మ దీపా, ఎందుకు ఇలా రుసరుసలాడుతుంది? ఎప్పుడు ఇలా మాట్లాడింది కాదు, ఏమైందమ్మ దానికి? అదే నాకు అర్థం కావట్లేదు బామ్మ. గుళ్ళోనూ అది ఇలాగే మాట్లాడింది. తర్వాత నాకు కడుపు నొప్పిగా ఉంది, ఇంటికి వెళ్దాం పద అంటూ వచ్చేసింది. అది కాలేజీ కాలేజీ అని ఎన్ని కలలు కంది, ఎంత ఆరాటపడింది. ఇవాళే మొదటి రోజు వెళ్ళాలని ఎన్నిసార్లు అంది. నేను తెగ సంబరపడిపోయాను. ఇంతలోనే ఈ మాయదారి కడుపు నొప్పి రావడం ఏంటమ్మా? ఎవరి దిష్టి తగిలిందో ఏమో. ఆయన బయట వాళ్ళని అనుకోవడం ఎందుకులే, ఇంట్లో వాళ్లే కుళ్ళుకుంటున్నారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అందుకే దానికి ఆ కడుపు నొప్పి వచ్చింది. లలిత, నువ్వెళ్ళి కాస్త వంట సంగతి చూడమ్మా, నేను వెళ్ళి మాతరు తీసుకొస్తాను. ఆ మాత్రలు ఏంటో నాకు చెప్పునానమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అవన్నీ నీకు తెలియదులేవే, ఆయుర్వేద దినుసులు. నేను వెళ్ళి తీసుకొస్తాలే. దేనికి ఇప్పుడు కాలేజీకి వెళ్ళనంటున్నా? ఎలా వెళ్ళమంటావే? నేను సుబ్రహ్మణ్యం గారితో మొదటి రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు మీరు నాతో పెట్టి రావాలని చెప్పాను కదా. అయితే తను ఖచ్చితంగా వచ్చుంటారు. నేను ఇంకా వారు ఎదుటి పడలేను. పడితే లావణ్యకి నేను ఇచ్చిన మాట తప్పిందని అవుతాను. అలా చేయడం నాకు ఇష్టం లేదు. చూడు శ్రావణి, నువ్వు లావణ్యకి ఇచ్చిన మాట సంగతి అటుంచు. అసలు నువ్వు లావణ్య మాటలు వినేసి ఇలా ఒక నిర్ణయం తీసుకోకూడదు. సుబ్రహ్మణ్యం గారిని కలిసి మాట్లాడాక వారు ఏం చెప్తారో విన్నాక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వద్దే, ఇంకా నా వల్ల వారి ఇబ్బందులు పడకూడదు. పాపం, వారు చెప్పలేకనే కదా అంత అవస్థలు పడుతున్నారు. నువ్వు చాలా తొందర పడుతున్నావేమో అనిపిస్తుంది. లేదు దీపా, నేను అన్ని విధాలు ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. నేను ఇంకా వారిని కలవదలుచుకోవడం లేదే. ఊరుకో, లావణ్య చెప్పింది ఆ అమ్మాయి వాళ్ళు. వద్దు, ఇంకా విషయం వదిలే. వాళ్ళెవరేమనుకున్నా జీవితాంతో నన్ను సంతోషంగా చూసుకుంటానని అన్నారనే కదా నువ్వనేది. చూడు, వారు నన్ను ఇష్టపడే కొద్దీ కాలానికి మానసికంగా ఎంతో మదనపడాల్సి వస్తుంది. ఇప్పుడే ఇలా జరిగితే వద్దు వద్దు దీపా. నేను వారిని కలవకుండా ఉండడమే అన్ని వేదాలా మంచిది. నేను ఎదురుపడి వారి ఫీలింగ్స్ చూసి తట్టుకోలేను, అంత శక్తి నాకు లేదు. ప్రస్తుతం పలకరించే ధైర్యం కూడా లేదు దీపా. ఒకవేళ వారు నన్ను వదులుకోలేక వాళ్ళ అమ్మగారు చూసిన అమ్మాయిని వద్దనుకుని నా వైపు మొగ్గు చూపితే చచ్చా. అవతల వాళ్ళకి నిశ్చితార్థం అయిపోయింది. మళ్ళీ ఇలా వద్దు దీపా, వద్దు. నా మూలంగా వారు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కావద్దు. వారందరి కన్నీళ్ళకి కారణం కావడం నాకు ఇష్టం లేదు. వాళ్ళందరి ఆనందం కోసం, వాళ్ళు కన్నీళ్లు తుడవడం కోసం నేను త్యాగం చేస్తే తప్పే లేదు దీప. నేను కన్నీళ్లు ఖర్చిన నష్టమే లేదు.
సరే ఈ విషయంలో నువ్వే కరెక్ట్ అనుకున్నా కాలేజీకి వెళ్ళటం మానేయాలా అది కరెక్టా ఇందుకోసమేనా ఇన్నాళ్ళు చదువుకోవాలి చదువుకోవాలని పోరాడింది నేను అసలు కాలేజీకి వెళ్ళనని అంటలేదు కదే నా జీవితంలో నేను ఇష్టపడింది మొదట్ నుంచి చదువే దాని కోసం చాలా పట్టుదలతో ఉన్నాను తర్వాత నేనంటూ ఇష్టపడింది సుబ్రహ్మణ్యం గారిని వరెలగో నాకు దక్కరని అర్థమైంది కానీ వారు అవకాశం కల్పించిన ఈ చదువు నా సొంతం నా జీవితానికి తోడుగా ఉంటుంది ప్రతి క్షణం ప్రతి అక్షరంలో వారిని చూస్తూ గడిపేస్తానే ఆ రూపంలో వారిని నా సొంతం చేసుకుంటాను ఇప్పుడు కాలేజీకి వెళ్లి ఆయన్ని చూస్తూ నా సొంతం కాదు అనుకుంటే నా గుండె ఆగిపోతుంది అందుకే కాలేజీకి రానంటుంది అసలు ఈ రోజుని నేను ఎలా ఊహించుకుని ఎన్ని కలలు కని మురిసిపోయానో తెలుసా అందుకే ఆ ఊహ నిజం కాదని తెలిసి నా కళ చెదిరిపోయిందని తల్లడిల్లిపోతున్నానే నన్ను అర్థం చేసుకో ప్లీజ్ దీపా నువ్వు నాకు ప్రమాణం చేయగలవా ఈ విషయం మనకి తప్ప వేరే ఎవరికి ఏ పరిస్థితుల్లోనూ తెలియకూడదే ఎందుకంటే నా మూలంగా ఆ మంచి మనసుకి చిన్న బాధ కూడా కలగకూడదు ఆయన బాధ పడితే నేను భరించలేను దీపా అన్నయ్య మీద అంత ప్రేమ ఉన్న లావణ్య ఎంత ప్రాక్టికల్ గా ఆలోచించి మాట్లాడింది అలాంటప్పుడు నా నిర్ణయం తప్పు కాదే లేదు వారు నా సొంతం కావాల్సిందే అని నేను పట్టుబడితే వాళ్ళ అమ్మగారి కొప్పు ఈ చెల్లెలి కొప్పు మేం భరించాలి నన్ను ప్రేమించిన పాపానికి ఆయన ఇంకా కష్టాలు అనుభవించాలా ఇప్పటికే నా కోసం చాలా కష్టపడ్డారు ఇంకా మేం కలిసి బతకాలని అనుకోవడం తప్పేనే వారిని అశాంతికి గురి చేయడం నాకు నచ్చడం లేదు లలిత దీపా నేను నానమ్మని నాకొంట్లో బాగోలేదని మేనేజ్ చేస్తాను నువ్వేం భయపడకు ఓకేనా అమ్మ శ్రావణి శ్రావణి కషాయం చేసి తీసుకొస్తాను క్షణంలో అంతా సర్దుకుంటుందిలే అమ్మ శ్రావణి నువ్వేం కంగారు పడకు అది కాసేపు రెస్ట్ తీసుకుంటే తను మళ్ళీ మామూలు మంచి అయిపోతుంది కాలేజీకి వాళ్ళు ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం బామ్మా రేపు వెళ్తుంది మొదటి రోజే క్లాస్ లేని తీసుకోరు కదా శ్రావణి నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో ఇంకేం ఆలోచించకు రేపు కాలేజీకి వెళ్ళాలి మరి నేను వెళ్ళరానా బామ్మ వెళ్ళొస్తాను మొట్టమొదటి రోజు కాలేజీకి వెళ్ళాలి అనుకుంటే ఒంట్లో బాగోలేకుండా పోయింది ఆ పాపి స్థితి ఆడిపోసుకోవడం వల్లనే ఇలా జరిగింది రామ్మూర్తికి తెలిస్తే ఎంత బాధపడతాడో ఏమో ఉండు నేను కషాయం చేసి తీసుకొస్తాను